నమస్కారం, నేను మీ తేజస్ని. జేఎంజే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడు రామాయపట్నం పర్యటన, పోర్టు మరియు పేపర్ మిల్లుకు శంకుస్థాపన. ఇచ్చాపురంలో జగన్ ప్రజ సంకల్ప యాత్ర ముగింపు. చంద్రబాబు అస్తవ్యస్త పాలనపై ఫైర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను దోపిడీ చేస్తున్నాయి. ప్రజాసంఘల ధ్వజం. ప్రకాశం జిల్లా రామాయపట్నం ఓడరేవు నిర్మాణం వల్ల జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉలగపాడు మండలం రామాయపట్నంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పటికీ ప్రభుత్వం 5,000 కోట్లతో 3,000 ఎకరాల భూమిలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రామాయపట్నం ఓడరేవుతో ప్రకాశం జిల్లా వాసుల కళ నెరవేరుతుందని, రామాయపట్నంలో మత్స్యకారుల కోసం ఒకటి, వాణిజ్యం కోసం మరొకటి, 2 ఓడరేవులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేశామని తెలిపారు. ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర ఇప్పుడు మీరు చూస్తే మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దుగ్గరాజపట్నం పోర్టు ఇస్తానని, మనకు ఆ పోర్టు కూడా ఇవ్వకపోతే ఒక పక్కన దాని మీద పోరాడుతూనే మనమే ఒక పోర్టు పెడతాం, మీరు ఇవ్వకపోయినా మేము చేసే శక్తి మాకుందని రామాయపట్నం మనం టేకప్ చేశాం. దగ్గర దగ్గర 4,500 కోట్ల రూపాయలు ఈ రామాయపట్నం పోర్టుకు మనం ఖర్చు పెట్టబోతున్నాం. ఇంత మునిపే చెప్పినట్టు ఇది మేజరు నాన్ మేజర్ కాదు. కావాలని రాజకీయ నాయకులు తప్పు దారి పట్టించడానికి ఇదో చిన్న పోర్టుని మాట్లాడతాడు, కానీ కేంద్రం చేసే పోర్టులు మేజర్ కింద పెడతారు, రాష్ట్రం చేసే ప్రాజెక్టుని నాన్ మేజర్ అంటారు. విశాఖపట్నం పోర్టు కంటే గంగవరం బాగా పనిచేస్తుంది, విశాఖపట్నం పోర్టు కంటే మన కృష్ణపట్నం ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది. దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టుల కంటే రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనంలో ఉండే పోర్టులు ఇంకా బాగా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెలలోనే మొన్నే మీరు చూశారు, కాకినాడలో ఒక పోర్ట్ ఉంది, దానికి పక్కనే ఒక కమర్షియల్ పోర్టు కాకినాడలో ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేశాం. ఇంకో పక్క భావనపాడు రెడీ అవుతా ఉంది, తొందరలోనే ఫౌండేషన్ వేస్తాం. మచిలీపట్నం పోర్టు వస్తూ ఉంది, ఆ పోర్టు కూడా ఫౌండేషన్ వేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే గడచిన ప్రభుత్వం ఈ పోర్టు రాకుండా కృష్ణపట్నానికి పూర్తి హక్కులు ఇచ్చి ఇక్కడ పోర్టు రావాలంటే కృష్ణపట్నం పోర్టు ఒప్పుకోవాలి. నేను ఆయన పిలిపించి మాట్లాడాను, ప్రకాశం జిల్లా అభివృద్ధి కావాలి, వెనుకబడిన జిల్లా, మీరు కూడా సహకరించాలి, అవసరమైతే మీకు కూడా అన్యాయం చేయకుండా న్యాయం చేస్తాం, కానీ రామాయపట్నంలో పోర్టు రావాలని నవయుగ అధినేతని నేను పిలిపించి మాట్లాడాను. విశ్వేశ్వరరావుతో మాట్లాడితే ఆయన కూడా పూర్తిగా ఒప్పుకొని మీరు ఎట్ట చేస్తామంటే అట్లా చేయమని మనకు సహకరించే పరిస్థితి వచ్చింది. దానివల్లనే ఈరోజు ఈ పోర్టు మనం వేసుకోగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు ఈ పోర్టు కూడా చూస్తే తమిళనాడులో ట్యూటికోరియన్ పోర్ట్ ఉంది, అది 4.9 మీటర్ల అత్యంత పొడవైన బ్యాక్ వాటర్ పోర్టు మంది. దీని తర్వాతనే 3.8 కిలోమీటర్లు బ్యాక్ వాటరు ట్యూటికోరియన్లో ఉంది, కాబట్టి దానికంటే మంచి పోర్ట్ ఇక్కడ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారి కోసం కూడా ఒక ఇది తీసుకొస్తున్నాం, ఒక పోర్టు తీసుకొస్తున్నాం. ఏదైతే ఆ పోర్టు కూడా పెట్టి మత్స్యకారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఇక్కడే ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. 2 పోర్టులు వస్తాయి, మత్స్యకారులకు ఒక పోర్టు ఉంటుంది, పక్కనే ఈ యొక్క రామాయపట్నం పోర్టు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ పోర్టు వీలైనంత తొందరలో ప్రారంభిస్తాం.
20.26 మిలియన్ మెట్రిక్ టన్నులు 2020-21కి ప్రారంభించి 40-41కి 138.54 మెట్రిక్ టన్నులు విస్తరించేగా ఈ పోర్టును అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ జరిగితే ఈ ప్రాంతానికి ఒక కళ, ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఈరోజు అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే ఏషియా పల్ప్ అండ్ పేపర్ వచ్చింది, ఇది ఇండోనేషియా కంపెనీ. ఇప్పుడే సురేష్ కిలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చూశారు, విజయ డైరెక్టర్ జోసఫ్ సీఈఓ ముగ్గురు వచ్చారు. ఈ కంపెనీ కూడా ప్రపంచంలోనే లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ అంది. 5 మిలియన్ ఫర్ ఇయర్ టన్స్ పేపరు ప్లాంట్లో ఉత్పత్తి అవుతుంది. 2,500 ఎకరాలు మనకు కావాలి. 24,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 4,500 మందికి డైరెక్ట్ ఉపాధి కానీ 12,000 మందికి ఇండైరెక్ట్ ఉపాధి కానీ దీనివల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. 50,000 మంది రైతులు. ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూడటమే వైఎస్ఆర్ సిపి ధ్యేయమని పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా జగన్ ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి 50 నివాసాలకు ఒక వాలంటీర్ను నియమించి గ్రామ సచివాలయంతో అనుసంధానం చేస్తామని చెప్పారు. గ్రామ వాలంటీర్ 50 ఏళ్లకు జవాబుదారీగా ఉంటారని తెలియజేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని జగన్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అది చేయడానికి ఎలా సాధ్యమో అంటే ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్గా తీసుకుని ఉద్యోగం ఇస్తాం. సేవా దృక్పథం ఉన్న ప్రతి యువకుడికి ప్రతి యువతికి అవకాశం ఇస్తాం. వాళ్లకు గ్రామ వాలంటీర్గా తీసుకుని వాళ్లకు 5,000 రూపాయలు జీతం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ 50 ఇళ్లకు ఒకరుగా ఇచ్చే ఈ గ్రామ వాలంటీర్ అనే వ్యక్తి అదే గ్రామంలో ఉన్న గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై పనిచేస్తాడు. ఆ అనుసంధానమై తాను పనిచేస్తూ మనం చెప్పే ప్రతి పథకం, నవరత్నాల్లో నుంచి వచ్చే ప్రతి పథకం, నవరత్నాల్లో నుంచి వచ్చే ప్రతి పథకమే కాకుండా చివరికి మన ఇంటి మన ఇంటికి వచ్చే బియ్యం కూడా, రేషన్ బియ్యం కూడా నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా డోర్ డెలివరీ చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈ 50 మందికి 50 ఇళ్లకు ఒకరిని పెట్టే ఈ గ్రామ వాలంటీర్ ఆ 50 ఇళ్లకు జవాబుదారీగా ఉంటాడు. ఆ 50 ఇళ్లకు తాను జవాబుదారీగా ఉంటూ మనం ప్రవేశపెట్టే ప్రతి నవరత్నాల్లోని ప్రతి అంశము కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా ఆ పథకంలోని ప్రతిదీ కూడా అర్హుడై ఉన్న ప్రతి ఇంటికి నేరుగా ఏ రికమెండేషన్ లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. రేపు దేవుడు ఆశీర్వదించి ఈ పద్ధతిలో మనం చేయబోయే మంచిని ఈ పద్ధతిలో పూర్తిగా ఈ పద్ధతినంతా కూడా తీసుకొని వచ్చి ఈ పద్ధతినంతా కూడా గ్రామ స్థాయిలో నిలబెట్టి వాటి ద్వారా నవరత్నాలను మనం ప్రతి పేదవాడి ఇంట్లోకి చేర్చే కార్యక్రమం చేస్తా ఉన్నా. నవరత్నాల గురించి ఈరోజు చిట్ట చివరి సభ కాబట్టి నవరత్నాల గురించి కూడా మీ అందరికీ కూడా చెబుతాను. నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనము నవరత్నాలని చెప్పాం. ఈ నవరత్నాల్లోని అన్ని విషయాలను ప్రతి సభలోనూ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదని, ఇంతవరకు జరిగిన ప్రతి సభలోనూ కొన్ని విషయాలను చెప్పుకుంటూ వస్తా ఉన్నా. సూచనలు అడుగుతా ఉన్నా, సలహాలు తీసుకుంటా ఉన్నా. మీరిచ్చే సూచనలు సలహాలు తీసుకుంటూ నవరత్నాల్లో కొన్ని మార్పులు కూడా చేసుకుంటూ కూడా వస్తా ఉన్నా. ఈరోజు ఈ సభలో నవరత్నాల్లోని అన్ని అంశాలను కూడా మీ అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభలో నవరత్నాల గురించి మీ అందరికీ కూడా చెప్తాను. మొట్టమొదటిగా నవరత్నాల్లో నుంచి మనం చెప్పబోయే మొట్టమొదటి అంశం, నవరత్నాల ద్వారా
ప్రతి రైతు ముఖంలో చిరునవ్వుని ఎలా చూడబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్పబోతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతుల బతుకులు, రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ రైతన్నలకు ప్రధానంగా గిట్టుబాటు ధర లేవు. రైతన్నలకు ఇవాళ బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదు. వడ్డీలు చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతన్నకు పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోతా ఉన్న పరిస్థితి. గిట్టుబాటు ధరలు రాక రైతన్న అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు. చివరికి పంట చేతికొస్తే కరువులు, తుఫాన్లు వచ్చి రైతన్న నష్టపోతా ఉన్న పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాతులు కూడా ఇవాళ కరువైన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. వీటినన్నింటినీ కూడా చరమగీతం పాడబోతా ఉన్నామని మీ అందరికీ చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నను ప్రధానంగా 5 రకాల సమస్యలు ఎదుర్కొంటారు. మొట్టమొదటి సమస్య ఆ రైతన్నకు ఎప్పుడు వస్తుందో తెలుసా? మొట్టమొదటి సమస్య ఆ రైతన్నకు తాను పెట్టుబడి కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆ రైతన్నకు సమస్య వస్తుంది. ఆ రైతన్న పంట వేయడానికి వర్షం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు, జూన్ మాసంలో ఆ రైతన్న పంటలు వేయడానికి సిద్ధపడినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజాసంఘాలు 2వ రోజు సమ్మె కొనసాగించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చీకటి శ్రీనివాసరావు, పివిఆర్ చౌదరి, ధామ శ్రీనివాసరావు, సర్దార్, ఉప్పుటూరి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలన సాగిస్తుంది. 50 లక్షల మంది కార్మికులకు సంబంధించిన 73 చెట్ల పరిశ్రమల్లో కనీస వేతనాలను పెంచడం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పక్కద్రోవ పడి ఆ
ఈ ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడం, అదేవిధంగా ప్రభుత్వ రంగాన్ని మొత్తంగా ప్రైవేటు వాళ్ళకి కారు చౌకగా అమ్మేటటువంటి కార్యక్రమం, ఏదైతే 44 కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో 4 చట్టాలుగా మరి మార్పు చేయడం, అదేవిధంగా సిపిఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం, ఏదైతే కార్మికులకు సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు రద్దు చేయకపోవడం, ఏదైతే ఎన్నికలకు ముందు ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని చెప్పి ఇంకా ప్రజలకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి, వ్యవసాయ కార్మికులకి పని దినాలు కల్పిస్తామని చెప్పి చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవి చేయడంలో వాగ్దానాలు అమలు పరచడంలో పూర్తిగా విఫలమైనాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు 10 కార్మిక సంఘాలు 2 రోజుల పాటు భారతదేశాన్ని సమ్మె చేయాలని చెప్పి ఏదైతే పిలిపించారో అందులో భాగంగా ఒంగోలు సిటీలో నిన్న ఇవాళ బ్రహ్మాండంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెను కార్మికులు ఉద్యోగులే కాకుండా ప్రజలు కూడా మొత్తం బరపరచాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని మరి నిరసించాలని చెప్పి ఈ సందర్భంగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిన్న ప్రారంభమైన సమ్మె ఈరోజు కూడా జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా కనువిప్పు కలిగే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్రం నిన్న కూడా కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి సవరణలు చేయబోతా ఉంది. అట్లాగే చాలా కార్యక్రమాలు కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఉద్యోగులకు వ్యతిరేకం సహజంగా ఏ ప్రభుత్వం అయినా చివరి దశలో కొన్ని కాపైనా కొన్ని అయినా ప్రభుత్వం అన్ని ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బీజేపీ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బరి తెగించి ఉద్యోగుల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ ఏం పరిష్కారం చేసే ఆలోచన చేయటం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది నిన్న ఈ సమ్మెలో పాల్గొన్నారు, ఈరోజు కూడా పాల్గొంటూ ఉన్నారు. అందువల్ల ఇప్పటికైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ కార్మిక వర్గ విషయాలు కానీ ఉద్యోగ వర్గ విషయాలు కానీ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఏ విధానాలు అయితే మీరు చెప్పారో అమలు చేయలేదో ఆ విధానాల మీద మిమ్మల్ని దిప్పేయడానికి ప్రయత్నం చేస్తుంది కార్మిక కన్నెరా జస్. కాబట్టి వెంటనే ఆలోచించి ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని. నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థలని ప్రైవేటీకరించడాన్ని ఆపాలని, కార్మిక చట్టాల సవరణను ఆపాలని, ఎంవ్యాక్ట్ని చట్ట సవరణను ఆపాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడుతూ ఉంది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. అందులో భాగంగానే ఈ నెల 2వ తేదీన 1926 కార్మిక చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. అంటే కార్మికుల పక్షాన ఉంటానని, కార్మికుల కోసం తన రక్తం దారబోస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికులు పెట్టుబడిదారులకు సేవకులుగా ఉండాలన్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అందుకు నిరసనగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమరం చేస్తూ ఉంది. ఈ సమరహోరులు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలుకుపోక తప్పదు. అందుకని తస్మా జాగ్రత్త అని చెప్తూ IFTU కేంద్ర ప్రభుత్వాన్ని జనవరి 8-9 నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, బ్యాంక్స్, పోస్టల్ ఇన్సూరెన్స్, టెలికామ్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సంయుక్తంగా ఆరు రాష్ట్ర గవర్నమెంటు, ఇటు స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం నిరంకుశ కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా జరిగే నిర్ణయాలపై నిరసన చేస్తున్నారు. స్వామినాథన్ కమిషన్ కానీ, ఆక్ట్రాయ్ కమిషన్ ప్రకారం కూడా ధరలు ఇవ్వకుండా కార్మికుల యొక్క హక్కులను కాలు రాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కానీ, లేకపోతే భార్యాభర్త ఇద్దరు పిల్లలు బ్రతకడానికి నెల 18,000 రూపాయలు మినిమం చేతి ఇవ్వమని చెప్పి చట్టం చేసినప్పటికీ ఆ చట్టాన్ని అమలు పరచుకుని ఉన్నందుకు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన జరుగుతుంది. ఈ నిరసన దిగ్విజయంగా జరుగుతుంది. అన్ని కార్మిక సంఘాలు కూడా దీంట్లో పాల్గొన్నారు. నిన్న ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె, ట్రేడ్ యూనియన్ నాయకులు జరుగుతున్నటువంటి ఈ సమ్మెకి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ నిన్న ఈరోజు కూడా మేము బ్యాంక్ విధులకు మేము హాజరు కాలేదు. అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బెఫీ వారు కూడా అటెండ్ కాలేదు. బ్యాంక్ వైపు నుంచి ఈ 2 యూనియన్లు మేము సమ్మెలో పాల్గొంటున్నాం. సో బ్యాంక్ వైపు నుంచి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున బ్యాంకులని జాతీయ బ్యాంకులు నిర్వీర్యం చేసే దానికోసం ప్రభుత్వము ఐబీఆర్ కలిసి పుట్ట జరుగుతున్నారు.
బ్యాంకులు జాతీయకరణ బ్యాంకులు మొత్తాన్ని కూడా మెర్జింగ్ చేయాలని, అలాగే ప్రైవేట్ దిశగా వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఇది చాలా దారుణమైన అన్యాయం. ఎందుకంటే ఈ రోజున బ్యాంకులు లాస్లో ఉన్నటువంటి ఒక అవమానకరమైనటువంటి ఒక వార్తని ప్రజల్లోకి ప్రభుత్వాలు చొప్పిస్తున్నాయి. అది తప్పు, అది నిజం కాదు. ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ మెర్జింగ్ జరుగుతాయో సామాన్య మానవులు గొడవలు పెట్టవద్ది. ఇది గమనించి మేము చేసేటువంటి ఈ న్యాయ పోరాటానికి ప్రజలు, బ్యాంకుల ఖాతాదారులు మాకు మద్దతు తెలపగలరని ఆశిస్తూ ఈ యొక్క సార్వత్రిక సమ్మెకి మరొకసారి మా 2 ఇళ్ళ నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ 2వ రోజున సార్వత్రిక సమ్మెను జయప్రదం చేస్తున్నటువంటి కార్మికులకి, బ్యాంకు ఉద్యోగులకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సహకార రంగంలో కూడా 2 అంచెల విధానాన్ని చేపట్టాలని ఏపీసీసీబీఏగా మేము సహకార రంగం 100% ఈ రోజున మన జిల్లాలో సమ్మె చేస్తున్నాం. ఈ విధానంలో మాకు పెన్షన్ కావాలని, ఆర్థిక విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని, అన్ని ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన పిలుపుని మేము మద్దతు తెలియజేస్తూ ఖాతాదారులు జరిగిన అసౌకర్యాన్ని క్షమించమని కోరుచు సెలవు తీసుకున్నాం. ప్రైవేట్ వ్యక్తుల చేతికి వ్యవసాయ రంగం మధ్య నుంచే స్థితి తీసుకొస్తున్నారు. కొద్ది గొప్ప బయటపడుతున్నారు. ఇంటర్నెట్ కనీసం 5 నుంచి కాదు రోడ్డు వ్యవహారాలు ఉన్న స్థితి ఏర్పడుతుంది కాబట్టి, మరియు మన యొక్క తగ్గి 2 రోజులు దేశవ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరవాలి. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో విద్యుత్ సవరణ బిల్లును తీసుకురాబోతున్నారు. ఈ విద్యుత్ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క విద్యుత్ శక్తి సంస్థని కార్పొరేట్ సెక్టార్లకి దారదత్తం చేయడమే. దీనివల్ల వ్యవసాయదారులు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. రేపు ఈ కార్పొరేట్ సెక్టార్ చేతికి వెళ్ళినట్టయితే వ్యవసాయదారుడికి ఎటువంటి క్రాస్ సబ్సిడీ రాదు. వాళ్ళు ఆ యొక్క కార్పొరేట్ సెక్టార్ దగ్గర నుంచి 5 నుంచి 10 రూపాయలు యూనిట్ కాస్టు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. దీనివల్ల వ్యవసాయదారుడు నడ్డి విరిగే స్థితి ఏర్పడుతుంది. మరియు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థాన్ని ప్రైవేట్ యాజమాన్యాల చేతికి వెళ్ళినట్టయితే మా యొక్క ఉద్యోగులు కూడా వీధిన పడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇటు ప్రజల్ని, ఇటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పవర్ చేసి తరఫున కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న 2 రోజుల సమ్మెలో ఒక భాగంగా ఎస్ ఆఫీస్ ముందు యొక్క విద్యుత్ జేఏసి తరఫున రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. దీక్షలో ఈరోజు అన్ని అసోసియేషన్ తరఫున, యూనియన్స్ తరఫున 20 మంది నిరాహార దీక్షలో కూర్చున్నారు. మెయిన్ మాకు ముఖ్యమైనది ఏంటంటే, యొక్క 2003 విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, అదే ఈరోజు శీతాకాల సమావేశాల్లో దాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుండగా దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ విద్యుతంగా చేస్తున్న ఈ జమ్మిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. పేపర్ మిల్లు ప్రారంభమైతే 4,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 12,000 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పేపర్ మిల్లుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పల్స్ అండ్ పేపర్ ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. 120 దేశాలలో ఈ కంపెనీ తమ ఉత్పత్తిని సరఫరా చేస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేశారు. అటవీశాఖ మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్సీలు కర్ణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు పోతుల రామారావు, దామచల జనార్దన్, కదిరి బాబురావు, గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయ స్వామి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, దేవి శివరాం, దామచల సత్య, ఆసియా పుల్ పేపర్ సంస్థ ప్రతినిధి సురేష్ కల్లామా, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రీసెంట్లీ కియా మోటార్స్ హ్యాస్ ఇన్వెస్టెడ్ అరౌండ్ 15,000 crores. దట్ ఈస్ ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్ ద టైమ్. నౌ ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ దాట్. ది ఆర్ట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, అండ్ ఆల్సో దే ఆర్ ప్రమోటింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్. నౌ ఇట్ ఈస్ ఏ Indonesian company and also subsidiary of the Sinarmas group. He is among the most recognized and respected brand in Indonesia and also Southeast Asia and globally recognized. That is the strength of the company.
And also from Andhra Pradesh side, if you see, we are having clear vision. By 2029, we wanted to be number one in the country in terms of investment and also per capita and also happiness. And also on ease of doing business, we are number one as on today. First year, we are number two. Second year, third year, we are number one. We wanted to be distant number one in the near future. I am planning Andhra Pradesh will be one among top five in the world on ease of doing business. That is how we are planning. Recently, Leekwan Institute of Business, this is the LKY School of Public Policy, Asia Competitiveness Institute, ACI, Singapore, they studied Indian states. Ultimately, they rated Andhra Pradesh is number one in ease of doing business. And also, if you see here, recently Government of India, DIPP, and also World Bank has obtained the opinion of the industrialists. The feedback, positive feedback, nowhere in the country, 86.5% people are happy. They endorsed about Andhra Pradesh is the best state in terms of investors friendly state. Even we had nearly 2,622 MOUs. Three times we have conducted partnership summits. We are able to establish MOUs nearly 15,48,743 crores. If you complete all these projects, nearly 33 lakh employment we can generate. And also not only entering into MOU, if you see here 8-10 projects already commenced, and also employment has come 2,51,000, 1,77,000 lakh crores they have spent. Some of the projects nearly 211, it is beyond civil works, and also 5,27,000 crores investment is coming. We are going to get around 7,66,000 employment. Both put together, we are going to get 10 lakh employment, 1 million employment. And also on MSME, we are going in a big way. In MSME, we are able to generate nearly 3 to 4 lakh employment as on today. Coming to this project, I am very happy. If you see here, this is one of the most beautiful place. 2 kilometers from National Highway. That is the beauty of this project. From here in this district, there are 7 national highways. This national highway is going to connect Chennai, one side, another side, it is going to connect Calcutta, and also from here, it is going to connect Bangalore, and also so many destinations it is going to connect. That is the beauty of this site. And also if you see here, 6 kilometers from Thettur railway station. We can have one loop connecting to this airport. It is very easy, this port. This is the railway station is only 6 kilometers. There is a railway line, broad gauge. It is connecting Chennai to Calcutta, so even Hyderabad. That is the biggest advantage for us. Even airport is coming 61 kilometers from here. It is only 30-35 minutes time maximum, or 20-25 minutes. There is a nearby 2 towns. One is Kavali, one is Kandukuru. That is another advantage. And also, if you see here, water is available from Rallapadu Reservoir, Lingasamudra Mandalam, 50 kilometers from here. That water can keep here Cheruvu tank. It is 357 acres of tank. We can keep water. And also water is available in Somasela. We can take water from Somasela. Any amount of water, there is no problem.
సో వాటర్ ఇస్ అవైలబుల్ నియర్ బై నెల్లూర్ పవర్ జనరేషన్ ఇస్ దేర్ రోడ్ ఈజ్ ఎక్సలెంట్ రోడ్ రైల్వే లైన్ ఈజ్ అవైలబుల్ ఎయిర్పోర్ట్ ఈజ్ అవైలబుల్ దెన్ ఫ్రమ్ హియర్ అవర్ క్యాపిటల్ ఆల్సో ఈజ్ ఓన్లీ 1.5 అవర్స్ మ్యాక్సిమమ్ 2 అవర్స్ జర్నీ ఇఫ్ టుమారో ది అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే విల్ కమ్ ఇట్ విల్ బి నియర్ ఆల్సో సో విత్ ఆల్ ద మీన్స్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఫర్ అస్ హియర్ పరుచూరి నియోజకవర్గం ఎద్దనపూడి గ్రామంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొని నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో చేసిన ఈ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అనంతరం లబ్ధిదారుల నుండి అర్జీలు స్వీకరించారు. అందరూ వచ్చి
ఉద్యోగులు చేపట్టిన నిర్వాధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని పిఏసీఎస్ ఉద్యోగులు యూనియన్ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. యూనియన్ నాయకులు పి హనుమంతరావు, ఆర్ దిలీప్ కుమార్, కె ఈశ్వర్, జి రామాంజరెడ్డి, ఏ శ్రీకాంత్, వి వినోజ్ కుమార్, ఎస్ రమేష్ కుమార్, ఆర్ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బహిరంగ సభని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రజాసంఘాల నాయకులు మరియు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులతో కలిసి వారి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అయితే ఎప్పటికి కూడా మా యొక్క సమస్యలను ప్రభుత్వం కనుక పరిష్కరించకపోతే తర్వాత మరలా కార్యాచరణని ప్రకటించి మరలా ప్రభుత్వానికి మా యొక్క అయితే సహకార సంఘ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తూ ఉంది. మరి ఈరోజు నిరవధిక సమ్మె 24వ రోజు చేరుకున్నప్పటికి కూడా క్షేమ కుట్టినట్లయినా ప్రభుత్వానికి లేనట్టుగా అనిపిస్తూ ఉంది. ఇకనైనా ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే ఆమరణ మేమే గొంతుము కోరకు కోరడం లేదు. ఇప్పటి వరకు సహకార సంఘాల్లో పనిచేసిన ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి అని దాని మీద గ్రాట్యుటీ కనీసం 5 లక్షలు పెంచాలని, 22 వయసు 20 సంవత్సరాలు పెంచాలని మా చిన్న చిన్న కోరికలు. ప్రభుత్వం ఎందుకు ఇంకా నిర్లక్ష్యంగా భావిస్తూ ఉందో మనకైతే అర్థం కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ భారం కూడా ఉండదని తెలిసినప్పటికీ కూడా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎల్ఐసి ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి శ్రీనివాసరావు, పి చైతన్య, టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు నిన్న ఈరోజు మా ఎంప్లాయీస్ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మాకు దీర్ఘకాలంగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించమని ఈ సందర్భంగా మేనేజ్మెంట్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో మొదటి ఏంటంటే 2017 ఆగస్టులో మాకు వేతన సవరణ జరగాల్సిన ఉంది. ఇప్పుడు దాదాపుగా 1.5 ఇయర్ అయింది, ఇప్పుడు ఒక చర్చలకు కూడా పిలవలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని మా వేతన సవరణ వెంటనే చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ ఆప్షన్, కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్లు మొత్తం 10% ఎంప్లాయీస్ పెన్షన్ లేకుండా ఉన్నారు. వాళ్ళు కూడా పెన్షన్ ఎంచుకునే అవకాశం ఇవ్వమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది దాదాపుగా గత 5-6 సంవత్సరాలకి డిమాండ్ చేస్తున్నాం, కానీ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ స్పందించట్లేదు. వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎల్ఐసిలో 20 సంవత్సరాల క్రితం రిక్రూట్మెంట్ జరిగింది, తర్వాత నామమాత్రంగా జరుపుతున్నారు, కానీ రిక్రూట్మెంట్ పూర్తిస్థాయిలో జరపట్లేదు. దానివల్ల
టెంపరీ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలి. ఈలోపుగా వాళ్ళ కనీస వేతనం 18,000 వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళని ఇంకా మిగతా ఖాళీని పూరించాలని. నెల్లూరు జిల్లా కశ్మూర్ దర్గాలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కాల తులసీరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడు రామాయపట్నం పర్యటన, పోర్టు మరియు పేపర్ బిల్లుకు శంకుస్థాపన. ఇచ్చాపురంలో జగన్ ప్రజ సంకల్పయాత్ర ముగింపు, చంద్రబాబు అస్తవ్యస్త పాలనపై ఫైర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను దోపిడీ చేస్తున్నాయి, ప్రజాసంఘల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.